चेन्नूर नियोजकवर्गंलो विस्तृतंगा पर्यटिस्तुन्नारु कांग्रेस अभ्यर्थी जी विवेक वेंकटस्वामी विविध पार्टीलकु चेंदिन नेतलु कार्यकर्तलु विवेक समक्षंलो कांग्रेस लो जॉइन अय्यारु मंदमर्रिलो विवेक वेंकटस्वामी मात्लाडुतुन्नारु लाइव चूद्दाम కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏం చేసిందంటే మహిళలందరికీ కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అంతే కదా మీ అందరికీ ఒకరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేసీఆర్ కట్టలే ఇందిరమ్మ ఇల్లు అనేది చాలా మందికి వచ్చింది కదా ఇక్కడ వచ్చిందా లేదా ఇప్పుడు ఎవరైతే ఇల్లు జగా ఉన్నదో వాళ్ళందరికీ 500,000 రూపాయలు మీరు ఇల్లు కట్టుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అందరికి 500,000 దాని పాటు మీ అందరికి డ్వాక్రా గ్రూప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మీ అందరికి డ్వాక్రా లోన్స్ వస్తుండే వస్తుండేనా అమ్మా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన తర్వాత మీ అందరికి కూడా డ్వాక్రా లోన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ నిర్ణయించుకుంది జై కాంగ్రెస్ మన పిల్లలు ప్రత్యేకంగా సింగరేణి సంత సంస్థలో పనిచేసిన పిల్లలందరికీ కూడా మీరు చాలా మంది నేను చూస్తున్నాను 10-20 సంవత్సరాల నుంచి చాలా మంది హైదరాబాద్ లో ఉండి ఇంజనీరింగ్ చదువుతున్నారు మెడికల్ మెడిసిన్ చదువుతున్నారు పై చదువులు చదువుతున్నారు కానీ చాలా మంది బయటికి పోవాలంటే పైసలు లేవు అయితే కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయించిందంటే వీళ్ళందరికీ కూడా 500,000 రూపాయల వరకు మీరు ఎక్కడైనా పై చదువు చదవాలంటే 500,000 రూపాయలు కాంగ్రెస్ మీకు అందరికి ఇస్తుందని చెప్పి ఈ గ్యారెంటీ కార్డులు ఇవ్వడం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొత్త బొగ్గు గనులు వస్తాయి కొత్త బొగ్గు గనులు వస్తే మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఉద్యోగాలు కల్పిస్తారు కాంగ్రెస్ సహాయం సో మీరందరూ కూడా ఇది దృష్టి పెట్టుకొని ఈ వచ్చే ఎలక్షన్ లో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారతదేశానికి మంచి నడిపించాలని చెప్పి ఆలోచనతోని ఈ తెలంగాణ అవినీతి పరుడు కేసీఆర్ సుమన్ అయితే మీ సంగతి తెలుసు ఎప్పుడన్నా కలిసి ఎవరన్నా సుమన్ని ఇవాళ పొద్దున నేను షెట్పల్లి దుంగారం గ్రామంలో పోయినమ్మా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ప్రజలందరూ కూడా వచ్చి చెప్తున్నారు సార్ ఈ అహంకారపు ఎమ్మెల్యేను ఇంటికి పంపించేది అవసరం ఉంది సార్ ఒక్కసారి కూడా మొత్తం కలవలేదు మేము మొన్న క్యాంప్ ఆఫీస్ పోతే పొద్దు నుంచి నిలబడ్డం ఆయన కలవనికి ఆయన 2 గంటలకు బయటకు వచ్చి రాత్రి 8 గంటలకు పడుకున్నా ఏమో కానీ పొద్దున్న 2 గంటలకు వచ్చి సీదా వెళ్ళిపోయింది సార్ మా ప్రజలతో కలవలేదు కార్యకర్తలతో కలవలేదు అంటే ప్రజలతో కలవడు కార్యకర్తలతో కలవడు కేవలం కేసీఆర్ దగ్గర ఆ కమిషన్ వస్తుంది కదా ఇంకా ఇస్కే దందా లెక్కలన్నీ కూడా రోజు చేసుకుంటాం ఇన్ని లారీలు పోయి ఇన్న ఎంత కమిషన్ వస్తుంది ఇప్పుడే ఓదలు గారు చెప్పారు 1,000 కోట్ల రూపాయలు సంపాదించు ఎమ్మెల్యే ఎంపీ అయ్యే ముందు 100 కేసులు ఉన్నాయని చెప్పి సూట్ కేసు చూపించాడు ఇప్పుడు ఆ సూట్ కేసు చూపించే ఎంతుంటే దాంట్లో అసెట్స్ 1,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ 1,000 కోట్ల రూపాయలు ఎవరి ఆ పైసలు మనయ్య ఆ పైసలు అర్థమైనా అయితే ఇప్పుడు అంటున్నాడు ఈ స్పందన చూసి మొన్న నేను నామినేషన్ ర్యాలీ చేసిన చేస్తే చాలా మంది వచ్చిన్నారు ర్యాలీకి అందరు కూడా ఇదే అంటున్నారు అరే మొదటిసారి చెన్నూరులో ఇంత పెద్ద ర్యాలీ అయిందని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటారు అయితే సుమన్ ఏమన్నాడంటే ఏ అన్ని అవసరం లేదు నేను 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన అందరికి 5,000 రూపాయలు ఇచ్చి ఓటు కొంటా అని చెప్పి అంటున్నాను అంటే మీకు 5,000 ఇచ్చి ఓటు కొంటున్నాను మనం కూడా ఆలోచించాలి ఓటు ఇస్తారా 5,000 ఇస్తే ఏమా ఏమా ఎవరు ఏమంటున్నారు ఎందుకంటే ఆ 5,000 ఓరియమ్మా అనే 5 సంవత్సరాలకు 5,000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది 1,000 రూపాయలు 1,000 రూపాయలు అంటే నెలకు ఎంత అవుతుంది బాబు 90 రూపాయలు దినానికి 3 రూపాయలు అవుతుంది ఆ రోజు 30 తారీఖు నాడు ఆ 3 రూపాయల కోసము అంబేద్కర్ గారు మనకి ఏదైతే హక్కు ఇచ్చిండ్రో ఓటు ఎయ్యడానికి హక్కు ఇచ్చిండ్రో దాన్ని టార్గెట్ పెట్టుకోండి మళ్ళీ మన గోసలు ఇదే ఉంటది డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు 3 ఎకరాల భూమి రాదు ఉద్యోగాలు రావు మనందరూ కూడా ఇది ఆలోచించుకొని అహంకారపు ఎమ్మెల్యేని మన తరిమి కొట్టేది అవసరం ఉంది కేసీఆర్ ని తరిమి కొట్టేది అవసరం ఉంది తరిమి కొడదామా లేదా అయితే కొట్టాలంటే ఏం చేయాలి కాంగ్రెస్ ఓటేసి
మీరందరూ గెలిపించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏ గుర్తుకేస్తారమ్మా ఓటు? ఎవరు చేయి గుర్తుకేస్తారు? అందరి చేతులు